సో మీరు మోరల్గా డౌన్ అయినప్పుడు మీకు అంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకొని వాళ్ళ నుంచి సపోర్ట్ పొందే సందర్భం, ఆ మనిషి ఎవరు, ఆ సందర్భాలు ఏంటి? నాకు స్కూల్ అండ్ కాలేజ్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, ఒక వెరీ నైస్ సర్కిల్ ఉన్నారండి. కోర్ వాళ్లే నా మెయిన్ కోర్ ఫ్రెండ్స్. అండ్ ఇండస్ట్రీలో చెప్పుకోవాలంటే రోహిణి గారు ఉన్నారు, దెన్ రామ్మోహన్ గారు ఉన్నారు అష్టాచమ్మ ప్రొడ్యూసర్, దెన్ రమ్యకృష్ణ గారు, కృష్ణవంశీ గారు. రమ్యకృష్ణ గారితో ఏంటి మీకు ఇంత బాండింగ్? ఉందండి, అంతే. అంటే షీఈస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఆనెస్ట్. ముందో మాట వెనక మాట ఉండదు, అలాంటి మనుషులు చాలా అరుదు. నేను కూడా అంతే. సో అక్కడ నుంచి అలాగే ఉంది మా ఫ్రెండ్షిప్. బేసిక్గా అమ్మాయిలంటే ఈ డ్రెస్ వేసుకోవాలి, ఆ డ్రెస్ వేసుకోవాలి, ఇలా హెయిర్ స్టైల్ చేసుకోవాలి, మీరు ఏంటి, మీ దీనికి కారణం ఏమైనా ఉందా పర్టికులర్గా? కారణం ఏం లేదండి. నేను ఎక్కువగా చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్లో ఎక్కువ యాక్టివ్గా ఉండేదాన్ని. ఈవెన్ నౌ ఐ ఎంజాయ్ స్పోర్ట్స్ అలాట్. సో నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువగా ట్రాక్ ప్యాంట్స్, టీషర్టు, ఎండలో తిరిగేయడం అది అలవాటు అయిపోయింది. అబ్బాయిలతో ఆడుకొని యూనో చాలామంది అడుగుతారు మీరు చీరలు ఎప్పుడు కట్టుకోలేదా, కట్టుకున్నా అండి, కట్టుకున్నానండి, ఫోటోలు కూడా చూపించాను వాళ్ళకి. సో చీరలు కట్టుకున్నాను. ఏంటంటే నాకు చెప్తాను మీకు చీరతో స్పెసిఫిక్గా ప్రాబ్లం. చీర కట్టుకున్నప్పుడు అని నాకు ఇప్పుడు కట్టుకోవడం వచ్చు, మీరు తెస్తే 5 మినిట్స్లో కట్టేసి చూపిస్తాను మీకు. సో కట్టుకోవడం వచ్చు, బట్ చీరలో నడిచినప్పుడు మీ స్ట్రైడ్ ఏదైతే ఉంటుందో అడుగులు చిన్నవి వేయాలి. అవును, మామూలుగా మీరు ట్రాక్స్ వేసుకున్నప్పుడు పెద్ద అడుగులు. సో యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్ మీ ఎప్పుడు మీ స్ట్రైడ్ పెద్దగా ఉంటుంది. ఆ చీర కట్టుకున్నప్పుడు ఎప్పుడు అది చిన్న ఇబ్బంది ఉంటుంది, అలా నడవటం నాకు చిరాకు. సో ఐ స్టిల్ వేర్ సల్వార్ కమీజెస్ ఇవన్నీ. సో ఒక కొంతవరకు ఉంది. ఐ డోంట్ మచ్ లైక్ మేకప్ అండ్ నెయిల్ పాలిష్ అండ్ అంటే ఇవన్నీ కొన్ని స్టీరియోటైప్స్ మనం ఫీడ్ చేసుకున్నాం. అమ్మాయిలంటే ఇలా ఉండాలి, అబ్బాయిలంటే ఇలా ఉండాలి అని కొన్ని స్టీరియోటైప్స్ బ్రేక్ చేస్తారు. మీరు బ్రేక్ చేయాలని చేయలేదు, నేను మనస్తత్వం అలాంటి మీ తత్వం అంతే.